సో యూజువల్గా ట్రీట్మెంట్ అంటే మనకి మీరు హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ ఇస్తారా? అండ్ ఇది తగ్గడానికి అసలు ఏమేం ప్రొసీజర్స్ ఉంటాయి? మందులతో నిజంగా ఆ డిస్క్ ప్రాబ్లము, నర్వ్ కంప్రెషన్, వీటన్నిటినీ తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుందా? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ పెయిన్ రాగానే మెడభాగం లోపల కావచ్చు, నడుము భాగం లోపల కావచ్చు, పెయిన్ రాగానే ఇంత సివియర్గా ఉన్న పెయిన్ ఇమీడియట్లీ హోమియోపతిలో తగ్గుతుందా? హోమియోపతి అంటే స్లోగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ హోమియోపతిలో, ఎస్పెషల్ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం అందించే ట్రీట్మెంట్లో భాగంగా ఏమవుతుందంటే, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు, అంటే ఒక కాజ్ అనేది ఉంటుంది అక్కడ డిస్క్లో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు. ఈ డిస్క్ బల్జెస్ లోపల కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇందాక నేను చెప్పాను, 3 నుండి 6 వారాలు గడిచినప్పటికీ కూడా పెయిన్ తగ్గట్లేదు అని అనుకుంటే ఇంకా పెయిన్ కిల్లర్ రెగ్యులర్గా తీసుకోకూడదు. సో ఈ విధంగా పెయిన్ కిల్లర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వేరే రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి, పెయిన్ భరించడానికి ఏం చేయాలి అని అంటే, కొన్ని పాటి అంటే మనం కూర్చునేటువంటి పొజిషన్లో మార్పులు చేసుకోవడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం కావచ్చు, ఇలాంటి ఎక్సైజ్, కొన్ని రకాలైనటువంటి ఎక్సైజెస్ ఉంటాయి, ఈ ఎక్సైజ్ చేయడం వల్ల కావచ్చు కొంతవరకు పెయిన్ని ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పెయిన్కి రిలేటెడ్గా హోమియోపతి లోపల కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గిస్తూ, అండ్ ఒకవేళ అక్కడ డిస్క్ లోపల చేంజెస్ వచ్చాయా, వర్టిబ్రా లోపల చేంజెస్ వచ్చాయా అనేది ప్రాపర్గా గుర్తించి వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది, అంటే సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గించేలాగా మెడిసిన్స్ అందిస్తూ, అండ్ లోపలికి వెళ్ళినటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఏమున్నాయి, అక్కడ వర్టిబ్రా లోపల మార్పు ఉందా, డిస్క్ లోపల మార్పు ఉందా, ఇది గుర్తించి ప్రాపర్ వేలో అందించడమే హోమియోపతి యొక్క వైద్యం యొక్క విశిష్టత అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నార్మల్గా బయట మనం చూసినట్లయితే పెయిన్కి వస్తుంది, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పెయిన్ తగ్గిస్తారు, బట్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అదేవిధంగా ఉంటాయి. ఆ ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం అంటే మైల్డ్ నుండి మోడరేట్, మోడరేట్ నుండి సివియర్ స్టేజ్కి వెళ్ళినా కానీ ఆ పెయిన్ కిల్లర్ వాడడం వల్ల పెయిన్ తగ్గుతుంది, బట్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అయితే సేమ్ అదేవిధంగా ఉంటాయి. హోమియోపతికి వచ్చేసరికి అండ్ సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గిస్తూ లోపల ఉన్నటువంటి డిస్క్లో కలిగినటువంటి చేంజెస్ ఏవైతున్నాయి అవి మొత్తం కూడా మైల్డ్గా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, సివియర్గా ఉన్నాయా గుర్తించి ప్రాపర్ వేలో మనం అందించడం, ట్రీట్మెంట్ అందించడం వల్ల ఆ డిస్క్లో కలిగినటువంటి చేంజెస్, స్ట్రక్చరల్ చేంజెస్ మొత్తం కూడా మళ్ళీ నార్మల్ అవ్వడం, వాటి మధ్యలో ఉన్నటువంటి నర్వ్ కంప్రెషన్ లో ఏదైతే కంప్రెస్ అవుతున్న నర్వ్స్ మీద ఒత్తిడి అనేది తగ్గించడం, దాంతోపాటు పూర్తిగా తగ్గించడం అనేది హోమియోపతి వైద్యంలో మనం చేసేటువంటి ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో అంటే యూజువల్గా ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే వాళ్ళలో వయసు పైబడిన తర్వాత ఇబ్బంది పడే వాళ్ళు వస్తూ ఉంటారా, లేదంటే యంగ్స్టర్స్ 20s లో 30s లో ఈ లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్తో కానివ్వండి వచ్చే వాళ్ళు ఉంటారా, ఎవరికి ఈజీగా అంటే త్వరగా తగ్గే అవకాశాలు ఉంటాయి? అయితే ఇది, ఈ ప్రాబ్లం అనేది ఒకప్పుడు వయస్సురీత్యా 45-50 తర్వాత మనం ఈ సమస్యలు ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ ట్రావెలింగ్ వర్క్ కావచ్చు, ఎక్కువ వంగి పని చేయడం వల్ల కావచ్చు, ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్కువ టీవీ చూసే వాళ్ళు కావచ్చు, ఎక్కువ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరిలో అయినా ఈ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వయసు పైబడిన తర్వాత 45-50 తర్వాత ఒంట్లో ఉన్నటువంటి విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ వాటి మూలంగా ఏజ్ రిలేటెడ్గా ఈ సమస్యలు చూసేవాళ్ళం. ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా నడి వయసులో చిన్నపిల్లల లోపల కూడా ఈ సమస్యలు చూస్తున్నాం, మెడ నొప్పులు, నడుము నొప్పులు అనేది మనం 18-20 సంవత్సరాల లోపల కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం. ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళకి కాదు, బట్ ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ జనరేషన్ వల్ల కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల అయితే ఇక్కడ ఏంటంటే వయస్సు సంబంధం లేకుండా ఈ ప్రాబ్లం ఎవరిలోనూ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే కంటిన్యూ ఒకే పొజిషన్ కూర్చుంటారో, ఎస్పెషల్లీ గంటల తరబడి కూర్చుంటారో, సో ఇలా కూర్చున్న వాళ్ళు, గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చున్న వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కానీ, 45 మినిట్స్కి ఒకసారి కానీ ఒకసారి లేవడం, కొంచెం అటు ఇటు వాకింగ్ చేయడం, మళ్ళీ కూర్చోడం, అలా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.